అవామ్ న్యూస్ కి స్వాగతం. కరోనా వైరస్ ప్రభావం మూలంగా బైంసా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల్ డిసిహెచ్ఓ దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు స్థానిక హాస్పిటల్ను సందర్శించారు. కరోనా లక్షణాలున్న రోగులకు ఈ వార్డులో ప్రత్యేక చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక గది పరిశీలించడం జరిగిందని అన్నారు. దేశాన్ని ప్రపంచాన్ని జరగాల్సినటువంటి కరోనా వైరస్ అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి బైంసా ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు తయారు చేయడానికి ఇక్కడ ఈ ఏరియా ఆసుపత్రిలో ఒక 18 బెడ్ల ఐసోలేషన్ తయారీకి ప్లేస్ చూడడం జరిగింది. దాన్ని నామకం చేసి ఐసోలేషన్ వార్డు తయారు చేయడం కోసం ఆర్టీసీ సహకారంతో నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా కలెక్టర్ సహకారంతో ఐసోలేషన్ వార్డు తయారు చేయడానికి ముఖ్యంగా మొత్తం ప్రపంచం అంతా కూడా వర్తిస్తున్నటువంటి కరోనా వైరస్ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రజలందరూ కూడా చైతన్యమై కొన్ని తగినటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. వ్యాధిని అరికట్టడమే ముఖ్యం. వ్యాధి రావడం వల్ల దాన్ని ట్రీట్మెంట్ అనేది కష్టం కాబట్టి వ్యాధిని అరికట్టడం కోసం ప్రజలందరూ కూడా మేల్కొని గుంపులు గుంపులుగా ఉండడం, ఫంక్షన్లని గదిలని ఏదైనాటువంటి మార్కెట్లలో టీ కొట్టలలో హోటళ్ళలో గుంపులుగా సముదాయం కాకుండా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఇంట్లో ఉండి తెప్పించుకోవడం మంచిది. మరియు శుభ్రత ముఖ్యంగా డైలీ ఒక 10 నుంచి 15 సార్లు చేతులు కట్టుకోవడం, ఆ చేతుల్ని కళ్ళలో కానీ ముక్కులో కానీ నోట్లో కానీ పెట్టకుండా చూసుకోవడం. సో ఈ వైరస్ అట్లా సంక్రమిస్తుంది కాబట్టి ఇవన్నీ మనం చేసినట్లయితే వైరస్ అరికట్టవచ్చు. సో దీని గురించి మనం భయపడి ప్యానిక్ అయిపోయి మనం అయిపోతుందేమో అని భయపడకుండా అట్లాంటి వారు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉండి బయట తిరగకుండా ఉన్నట్టయితే వాళ్ళ వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ప్రజలందరూ కూడా పేర్కొని వాటి ఈ సూచనలు పాటించినట్లయితే మనం నిర్మాణ జిల్లాని ఈ వైరస్ రాకుండా ఇప్పటివరకైతే ఎటువంటి పాజిటివ్ కేసు లేవు. సో అదే కంటిన్యూ అయితే నెల రోజులు మనం ఈ చర్యలు పాటించినట్లయితే ఈ వైరస్ నుంచి మనం సంరక్షించుకోగలం. అందరూ ప్రజాప్రతినిధులు, ప్రెస్ మీడియా అండ్ వైద్య సిబ్బంది అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవేర్నెస్ ఇవ్వండి. ఈ మన ఈ వ్యాధిని మన జిల్లాకు రాకుండా చూసుకున్న బాధ్యత ప్రజలది మనది అందరి. సో దీని అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఏదైతే మరి ప్రజల్ని భయభ్రాంతుల వరకు గురి చేస్తూ మరి ఈ వైరస్ అరికట్టాలా, ఈ వైరస్ అరికట్టాలా అంటే ప్రతి పౌరుడి బాధ్యత. ఇది ఈ యొక్క మహమ్మారిని మనం తమ్మేయాలా అంటే మరి సార్ చెప్పిన విధంగా మనం దాదాపు 10 నిమిషాలు మించి నీటితో చేతులు కడగడం, అలాంటి పద్ధతులు మించి ఆహారాన్ని పోషకాహారాన్ని మించి తీసుకొని మన సాంప్రదాయ పద్ధతులు మనం పాటించి ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమే విధంగా ప్రతి ఒక్కరి బాధ్యత. మరియు మా మున్సిపల్ కూడా సిబ్బందిని కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా రేపటి నుండి స్ప్రే అన్ని గల్లీలలో కూడా మీ కమిషన్ జరిగిన ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్ప్రే అన్ని గల్లీలలో తిరిగి పోతున్నారు. మరి ఇక్కడ కూడా హాస్పిటల్ ఏదైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్య మా మున్సిపల్ సిబ్బందికి తీసుకెళ్ళండి. మేము ఇక్కడ ఏ చెత్తా చెదరం కూడా మాకు ఒకటే మా ఉద్దేశం బైంస ఇది అతి నిర్మల్ జిల్లాలో బైంస మున్సిపాలిటీని ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది మరి బైంస ఆసుపత్రిని కూడా నిర్మల్ జిల్లాలోనే ఒక ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని మా యొక్క కోరిక. మరి ఈ రోజు విచ్చేసిన పెద్దలకు మరి బైంస పట్టణ ప్రజలకు కూడా ఈ కరోనా వైరస్ వల్ల ఏ భయం లేదు. దయచేసి మనం కొన్ని జాగ్రత్తలు డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంది. నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు కరోనా వైరస్ ను అరికట్టేందుకు రేపు ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు అందరూ ఇంటిలో ఉండి
జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని బైంసా డీఎస్పీ నరసింహరావు కోరారు. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క COVID-19 అంటే కరోనా వైరస్ ఏ విధంగా ప్రపంచ వ్యాప్తంగా అది మహమ్మారిలా విస్తరిస్తుందో మనందరికీ తెలుసు. చాలా దేశాలు కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నందుకు అక్కడ భారీ సంఖ్యలో ఈ యొక్క పబ్లిక్ అది ఇన్ఫెక్ట్ కావడము, చనిపోవడం ఇలాంటివి జరిగినది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ముందు నుంచి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఇప్పటివరకు చాలా తక్కువ స్థాయిలో మన దగ్గర ఈ యొక్క కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇప్పటివరకు కూడా మనము మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తే బయట నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క వైరస్ని క్యారీ చేస్తూ క్వారంటైన్ అయి ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వము సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వము మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు, గౌరవ సీఎం గారు రేపు అనగా ఆదివారం రోజున పొద్దున 6 గంటల నుంచి సోమవారం రోజు పొద్దున 6 గంటల వరకు సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఎక్కడ బయటికి వెళ్లకుండా ఒక 24 అవర్స్ సెల్ఫ్ క్వారంటైన్గా ఉంటే ఈ యొక్క ఆ టైంలో ఎక్కడన్నా బయట వైరస్ ఉన్నా కానీ అది చనిపోయి ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపు మేరకు మేము ఈరోజు సాయంత్రం నుంచి ప్రతి ఒక్క వ్యాపార సంస్థలకు ప్రతి ఒక్కరికి అందరికీ పర్సనల్గా మేము ఇప్పుడు మా పెట్రోలింగ్ వెహికల్స్ అన్ని బైంసా ఏరియాలో మన బైంసా మొత్తం సబ్ డివిజన్లో గ్రామ గ్రామం కూడా తిరిగి అందరికీ చెప్పడం జరుగుతుంది. రేపు మార్నింగ్ నుంచి ఎల్లుండి మార్నింగ్ వరకు ఎవరు కూడా ఈ యొక్క బయటికి వెళ్ళడం కానీ బయట ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాము. దీనికి ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీసు, హెల్త్, రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్ వాళ్లకు మినహాయింపు ఉంటుంది, ఎందుకంటే అవన్నీ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళంతా ఇప్పుడు రేపు సేవ చేయాలి కాబట్టి వాళ్లకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కూడా మేము అన్నీ కూడా అందరికీ 31st వరకు ఎవరు కూడా ఇంతకుముందు బుకింగ్ చేసినవి ఏమైనా బుకింగ్స్ ఉంటే వాళ్ళందరికీ పర్సనల్గా చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే మాకు ముందుగా వచ్చి మా దగ్గర పర్మిషన్ డివిజన్ ఎస్డిపిఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఇట్లా మేము ఫలానా రోజు పెళ్లి చేసుకో మాది పెళ్లి ఉన్నది కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర 200 మంది కన్నా ఎక్కువ అతిథులను రెండు దిక్కుల నుంచి పిలవమన్న ఒక అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత వాళ్లకు ఒకటి అఫీషియల్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు, కానీ 31st తర్వాత మాత్రం ఎలాంటి బుకింగ్స్ తీసుకోవద్దని ఆల్రెడీ ఫంక్షన్ వాళ్ళకు కూడా చెప్పాము. కాబట్టి రేపు జరగబోయే ఈ యొక్క సెల్ఫ్ కర్ఫ్యూ అనండి, సెల్ఫ్ క్వారంటైన్ అనండి, దీనిలో ప్రజలందరూ కూడా సహకరించి అందరూ కూడా రేపు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లోకేశ్వర మండలంలోని రాజురా గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్ ముత్యం గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలకు 150 నుండి 190 వరకు డబ్బులు అందజేస్తామని తెలిపారు. అవరేజ్ కనెక్ట్ వస్తే ఇప్పుడు లోతు తక్కువ తీసుకుంటారు. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.